హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ ప్రోటీన్ పౌడర్ అనమాట మనం రోజు పిల్లలకి కానీ మనకి కానీ పాలల్లో బయట దొరికే మార్కెట్లో ఉన్నటువంటి ఎన్నో మిల్క్ పౌడర్స్ అయితే యూజ్ చేస్తాము సో వాటిలో కొంచెం షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలా ఇంట్లో చేసుకుంటే మనకి చాలా హె బెనిఫిట్స్ ఉంటాయి అలాగే హెల్దీగా కూడా ఉంటుందన్నమాట సో నేను దీన్నైతే బీట్రూట్తో చేశాను అయితే ఫస్ట్ నేను కేజీ బీట్రూట్ని అయితే తీసుకున్నాను అనమాట పేలు తీసేసి నీట్గా వాష్ చేసి అయితే ఇలా పెట్టుకున్నాను బీట్రూట్తో చేసుకుంటున్నాం కాబట్టి బీట్రూట్ ఫ్లేవర్ ఉంటుందని అయితే అస్సలు అనుకోవద్దు దీంట్లో బీట్రూట్ ఫ్లేవర్ అనేది ఉండదనమాట చాలా టేస్ట్గా ఉంటుంది బీట్రూట్ తినని వాళ్ళకి చాలా యూజ్ అవుతుందనమాట ఈ విధంగా అయినా కూడా మనం బీట్రూట్ని ఫుడ్లో యాడ్ చేసినట్టు అవుతుంది సో ఇలా నీట్గా ముక్కలు కట్ చేసేసుకున్నాను తర్వాత ఒక ఐరన్ కాడై తీసుకొని ఒక డెబ్భై గ్రాముల వరకు బాదం నానబెట్టి పీల్ తీసేస్తాను అలాగే సేమ్ క్వాంటిటీలో జీడిపప్పులు అనమాట అవి కూడా ఒక డెబ్భై గ్రాములు తీసుకున్నాను అలాగే నాలుగు నుంచి ఐదు ఇలాచి తీసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నానమాట నానబెట్టిన బాదం కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి అలా కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకుని ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను ఈ పౌడర్ వచ్చేసి మనం ఐరన్ కడాయిలోనే చేసుకోవాలన్నమాట సో ఐరన్ కడాయి తీసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కొంచెం వాటర్ వేసి అంటే వీలైనంత తక్కువ నీళ్ళని యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఆ బీట్రూట్ పేస్ట్ని ఐరన్ కడాయిలో వేసేసి ఆయిల్ అవేం అవసరం లేదు జస్ట్ డ్రై ప్యాన్లో వేసేసుకోవడం అనమాట అది కొంచెం దగ్గర పడేలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా జీడిపప్పు అలాగే బాదం యాలక్కాయలు ఇవి కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే మిక్సీ వేసేసుకుంటాయి అన్నమాట ఆపి ఆపి పల్స్ చేస్తూ అయితే పౌడర్ చేసుకోవాలి లేదంటే అయిపోతుంది సో ఇట్లా పౌడర్ రెడీ అయింది పక్కన పెట్టుకున్నాను ఈ లోపు బీట్రూట్ కూడా కొంచెం అయితే వేగుతూ ఉందన్నమాట ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుందండి కానీ మనం ఓపిక్గా చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ నెలపైనే వచ్చేస్తుంది చాలా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట సో ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత నేను కేజీ బెల్లం వేసాను అనమాట సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అర కేజీ తీసుకుంటే అర కేజీ పటిక బెల్లం అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ బెల్లం తీసుకున్నాను సో బెల్లం కూడా వేసేసి బెల్లం బాగా కరిగిన తర్వాత మొత్తం కూడా మనకి బాగా దగ్గరకు వచ్చేయాలన్నమాట ఈ మిక్చర్ అంతా సిమ్లో పెట్టేసుకొని కొంచెం దగ్గరుండి చూసుకుంటా మనం దీన్నైతే ఫ్రై చేసేసుకోవాలి బీట్రూట్ అలాగే బెల్లంతో బాగా కలిసి ఉడికి హల్వా లాగా తయారవుతుంది ఇట్లా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత గరిటితో ఇలా అంటే మనకి మధ్యలో కలిసిపోకుండా ఉండాలన్నమాట ఆ టైంలో వచ్చేసి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇది ఇప్పుడు కలర్ నల్లగా ఉంది కదా కొంచెం థిక్ కలర్ వచ్చింది కానీ చల్లారిన తర్వాత మనం ఫ్రై అయ్యేసరికి నార్మల్గా కలర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని ఇంకా మరి కాస్త ముద్దులాగా అయ్యే వరకు మనం అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ముద్దులాగా రావడానికి అయితే గంట వరకు టైం పడుతుంది మనం ఓపిక్గా అయితే చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు రెడ్ కలర్ వచ్చేసి బాగా ముద్దులాగా అయిపోయింది అనమాట ప్యాన్ నుంచి అయితే అంటుకోకుండా వచ్చేస్తుంది ఇప్పుడు వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి మనం ఫ్యాన్ దగ్గర పెట్టేసుకుని బాగా ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకొని గరిడితో తిప్పుకుంటూ తిప్పుకుంటూ కలిపితే ఇలా ఆరుతుంది అనమాట సో ఇలా ఆరిన తర్వాత కూడా మనం కొంచెం తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే హల్వా లాగా అయింది కదా ఈ ముద్దంతా బాగా చల్లారాలి సో తిప్పుతూ తిప్పుతూ ఉంటే మనకైతే ఇట్లా కొంచెం పౌడర్ లాగా అయితే వస్తుంది ఇలా పౌడర్ అయిన తర్వాత కూడా ఆరబెట్టేసుకోవాలన్నమాట అట్లాగే వదిలేస్తే ఇంకాస్త బాగా డ్రై అవుతుంది ఇలా బాగా ఆరిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది మనకి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఎందుకంటే కొంచెం గడ్డలుగా ఉంది కదా పాలల్లో అయితే కరగదు సో అందుకనైతే మిక్సీలో పౌడర్ చేసేసుకుంటే ఇలా స్మూత్గా అయిపోతుంది అనమాట మన కాంప్లెయిన్ బూస్ట్ ఎలా ఉంటాయి అంత స్మూత్గా అయిపోతుంది పౌడరు సో ఇప్పుడు దీన్ని ఎలా కలపాలనేది కూడా నేను చూపిస్తాను అనమాట ఒక గ్లాస్ వరకు పాలనైతే నేను పెట్టుకున్నాను స్టవ్ మీద పా వేడైన తర్వాత ఒక గ్లాస్కి ఒక స్పూన్ వరకు ఈ బీట్రూట్ మాల్టోవా పౌడర్ అనమాట ఇది వేసేసుకొని పాలు కొంచెము ఒక పొంగు వచ్చే వరకు కాచుకుంటే ఏమవుతుందంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసాం కదా అది కొంచెం స్మూత్గా అయ్యి పాలు చాలా కమ్మగా టేస్ట్గా ఉంటాయి మీరు డెఫినెట్గా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట చాలా బాగుంటుంది సో అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి అన్నీ న్యాచురల్ ఫుడ్తో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది బీట్రూట్ ఫ్లేవర్ ఉండదు కాబట్టి పిల్లలైనా కూడా ఈజీగా తాగేస్తారనమాట చాలా బాగుంటుంది సో ఇలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ఇంకా మనం గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమే నేను ఇక్కడ వచ్చేసి పాలను వేసుకున్న తర్వాత పైన కొంచెం డెకరేటివ్గా కనిపించడానికైతే కొంచెం కుంకుమ పువ్వుని అయితే పెట్టాను అనమాట ఈ బీట్రూట్ మాల్ట్ పౌడర్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో గాజ్ సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి ఆరు నెలల పాటు నిలవుంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదనమాట సో మనం ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇంత హెల్తీ రెసిపీస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ